అందరికీ ప్రైజ్ లార్డ్. జూన్ 25th ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండము 17:2. దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే నీవు చేయవలసినది ఒకటి ఉంది. అది ఏమిటంటే, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు ఆయన సన్నిధిలో నిందారహితునిగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నీ వెళ్ళుచోటెల్లా నీతో ఉండి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. ప్రియమిత్రమా, ఇంకెందుకు ఆలస్యం? నిన్ను నీవు సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుతో ఇలా చెప్పు, ప్రభువా, నీ సన్నిధిలో నిందారహితునిగా నడుచునట్లు నాకు సహాయం దయచేయి. మంచి చెట్లను ఎరుగునట్లు నాకు వివేచన దయచే అని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మును అత్యధికంగా అభివృద్ధి పొందించునుగాక. ఆమేన్.